ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు మనము ఋగ్వేదంలోని 1వ మండలము 2వ సూక్తము 5వ మంత్రము. మనము సూర్యుడి గురించి కూలంకషంగా అనుకుంటున్నాం కాబట్టి సూర్యుడి మీద ఎన్ని మంత్రాలు మనకి వేదంలో ఉన్నాయో అన్నిటినీ వరుసగా మనము తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇదివరకు మనము వాయువు గురించి 3 మంత్రాలు, తర్వాత 4వది సూర్యుడు వాయువు కలిసిన మంత్రం. ఇప్పుడు ఈ మంత్రానికి దేవతలు సూర్యవాయువులే ఇద్దరు. సో ఈ మంత్రంలో వాయవింద్రశ్చ చేతతః సుతానాం వాజినీవసు తావాయాతముపద్రవత్. ఈ మంత్రము పదవిభజన చేస్తే వాయో ఇతి ఇంద్ర, వాయో ఇతి ఇంద్ర చ చేతతః. ఇక్కడ వాయవింద్రశ్చ అనుంది మంత్రంలో, అంటే ఇంద్ర చ చకారం అనమాట. చకారం అంటే మరియు అని అనర్థం అనమాట. చేతతః సుతానాం వాజినీవసు ఇతి తౌ ఆ, తౌ ఆ కలిపితే తావా, అంటే తౌ ఆయాతం అన్నదాన్ని కలిపేశాడనమాట. తావాయాత ముపద్రవత్, యాక్చువల్గా అది యాత యాతం ప్లస్ ఉప ప్లస్ ద్రవత్ అట్లా అనమాట. సో యాతం ఉపద్రవత్. ఈ మంత్రం యొక్క అర్థం మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు భాషార్థము, హే వాయో, జ్ఞానస్వరూపుడవు ఈశ్వరా, నీచే రచింపబడిన వాజినీవసు ఉషస్సు వలే ప్రకాశము వేగమునందుండు పదార్థములు చ మరియు పూర్వం చెప్పబడిన సూర్యవాయువులు సుతానాం నీచే రచిత పదార్థములను చేతతః ప్రకాశితము చేయును, అట్లే ధారణ చేసి ప్రకటించును. ధారణ చేసి, ఇది ధాకి ఒత్తుందండి, ధారణ చేసి ప్రకటించును. కావున ఆ రెండును పదార్థములను శీఘ్రముగా ప్రాప్తించును. అంటే ఇక్కడ ఈ మంత్రం చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీచే రచింపబడిన వాజినీవసు ఉషస్సు వలే, ఈ ఉషస్సు వలే ప్రకాశము వేగమునందుండు పదార్థములు, అంటే ఉషస్సు వలే ప్రకాశము వేగమునందుండు, అంటే ఉషస్సు ప్రకాశంతో కూడి అతివేగంగా ఉంటుందని చెప్పడం అన్నమాట. ఎలా వేగంగా ఉందని చెప్పారు? ఏంటి ఉషస్సు అంటే ఏమిటి? సూర్యోదయానికి ముందర ఉండే కాలము ఉషస్సు. అందుకనే మనకు తెలుగులో ఒక చక్కటి పదం వాడతాం మనం. తెల్లవారిందనుకోండి, సడన్గా తెల్లవారితే భళ్ళున తెల్లారింది అంటాం. భళ్ళున అంటే ఏమిటి అంటే, యాక్చువల్గా అది తెలుగులో బ్రళ్ళు, అయితే భళ్ళున అంటాం అనమాట. భళ్ళున తెల్లారింది అంటే ఏమిటి అంటే, ఏంటంటే ఒక పదార్థాన్ని ఎత్తైన ప్రదేశం నుంచి పడేసామనుకోండి, అది అతివేగంగా కిందకు వచ్చేస్తుంటుంది. దాన్ని బ్రళ్ళున అంటారు అనమాట. సో దాన్ని భళ్ళున అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ ఉషస్సు వలే అంటే వేగంగా ఏదన్నా జరిగితే దాన్ని మనము వేగము ప్రకాశము ఉషస్సు వలే అని చెప్పుకుంటూ వస్తాం అనమాట. ఉషస్సు వలే ప్రకాశం కలిగి ఉంటుంది, వేగం కలిగి ఉంటుంది అనమాట. చ మరియు పూర్వపం చెప్పబడిన సూర్యవాయువులు, అంటే సూర్యవాయువులు మాత్రమే కాదండి వేగంగా ఉండేవి, చాలా పదార్థాలు వేగంగా ఉంటాయట. ఇగో ఈ మంత్రంలో చెప్తున్నారు అనమాట. నీచే రచిత పదార్థములను ప్రకాశితము చేయను, అంటే ఏవైతే వేగంగా ఉండవో, వేగం లేకుండా ఉంటాయో, ఆ పదార్థాలన్నిటినీ వేగవంతమైన పదార్థాలు ప్రకాశింపజేస్తాయి. చూసారా ఈ మంత్రంలో ఎంత చక్కటి మీనింగ్, ఇది ఎంత సైన్సో చూడండి. అంటే మీకు ఒక పదార్థము వేగవంతం లేకపోతే మిగతా పదార్థాలని అది ప్రకాశింప చెయ్యలేదు. సో ప్రకాశింప చెయ్యాలి అంటే వేగం కావాలి దానికి. వేగం ఉంటేనే ఆ పదార్థాన్ని మనం గుర్తుపడతాం. అంటే ఇప్పుడు ఒక వస్తువు మీరు ఒక బల్ల మీద పెట్టారనుకుందాం, అది ఒక పుస్తకం అనుకుందాం. ఆ పుస్తకం ప్రకాశించబడాలి, ఆ పుస్తకాన్ని మీరు గమనించాలి, ఆ పుస్తకం అక్కడ ఒక పదార్థం ఉంది అని గమనించాలి అంటే
దానిలో వేగవంతమైన పదార్థాలు ఏవో ప్రయాణం చేయాలి, దాన్నే సూర్యవాయువులు అంటారు అన్నమాట. సో అలానే సూర్యవాయువులు కాకుండా కొన్ని పదార్థాలు ఉన్నాయట వేగవంతంగా, అందులో ఒకటి ఉషస్సు. సో ఉషస్సులాగా ప్రకాశము వేగము కలిగి ఉండే పదార్థాలు చాలా ఉన్నాయి అని పరమాత్ముడు చెప్తున్నాడు. అందులో ముఖ్యంగా సూర్యవాయువులు నీచే రచిత పదార్థమును ప్రకాశితము చేయును, ఇదేదో గమ్మత్తుగా ఉంది. అట్లే ధారణ చేసి ప్రకటించును. ధారణ చేయటం అంటే ఏంటంటే దాని లోపల నిండాలన్నమాట. అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మనులందు దారము గుచ్చబడినట్లు. అంటే ఆత్మ ఎలా ఉంటుందంటే అన్ని మనుల్ని ఒక దారము ఏం చేస్తుందంటే కట్టేసి పెడుతుంది. అలా ప్రతి పదార్థాన్ని ఆత్మ కట్టేసి పెడుతుందని చెప్తున్నాడు పరమాత్ముడు. అలానే ఇక్కడ కూడా మనకేంటంటే సూర్యుడు వాయువు అతివేగంగా ప్రయాణించడం మూలంగా ప్రతి పదార్థము ప్రతి పదార్థాన్ని ధారణ చేస్తుంది. ధారణ చేయడమే కాకుండా దాని ప్రకాశం కూడా చేస్తుంది. ప్రకాశితము అంటే పబ్లిషింగ్ అనమాట, కనిపించేటట్టు చేస్తుంది. కనిపించేటట్టు, లేకపోతే టచ్ ఫీల్ వచ్చేటట్టు, అంటే స్పర్శ గుణం కలిగేటట్టు, లేకపోతే గంధ గుణం కలిగేటట్టు, లేకపోతే శబ్ద గుణం కలిగేటట్టు, లేకపోతే రుచి కలిగేటట్టు కలగచేయటం అన్నది ఈ సూర్యవాయువులకే చెల్లుతుంది అని పరమాత్ముడు చెప్తున్నాడు. కావున రెండు పదార్థమును శీఘ్రముగా ప్రాప్తించును. ఎందుకు ప్రాప్తిస్తాయి రెండు పదార్థాలని, అన్ని పదార్థాలని ఈ రెండు పదార్థాలు? ఏ రెండు పదార్థాలు? ఈ సూర్యవాయువులు ప్రతి పదార్థాన్ని ప్రాప్తిస్తాయి. ఎందుకు ప్రాప్తిస్తాయి అంటే వాటి యొక్క వేగం మూలంగా, అలానే ధారణాశక్తి మూలంగా అని పరమాత్ముడు చెప్తున్నాడు. అసలు అత్యంత సైంటిఫిక్ డిస్కవరీస్ ఏమన్నా చూస్తే మీరు, వాటిల్లో ఒక వస్తువు తనంతట తను అన్ని అణువులతో కలిసి గట్టిగా ఉండాలి అంటే దానికి ఎలక్ట్రాన్ యొక్క మోషన్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ ఎలక్ట్రాన్ మూలంగానే అవన్నీ కూడా బంధింపబడతాయి, దాన్ని బైండింగ్ ఎనర్జీ అని కూడా అంటుంటారు. సో మనము అసలు వాయువుకి ఇంత శక్తి ఉందా అంటే మీరు చూసుంటారు, పెద్ద పెద్ద టార్నెడోస్ వచ్చినప్పుడు వస్తువులు గాలిలోకి ఎగురుతాయి. 12,000 టన్నులున్న ట్రక్కులను కూడా గాలిలోకి తీసుకొని కొన్ని 100 మీటర్ల దూరం తీసుకెళ్లి పడేస్తుంటుంది అనమాట. అది దానికి అంత శక్తి ఉంటుంది. అంటే ఒక పదార్థానికి కైనెటిక్ ఎనర్జీ ఇస్తే ఆ కైనెటిక్ ఎనర్జీతో ఎన్నో విచిత్రాలను చేయగలుగుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఒక టార్నెడో అండి, సుడిగాలి అంటాం కదా మనము. అది ఈ టార్నెడో ఎంత భయంకరంగా ఉందో చూడండి. పెద్ద పెద్ద ట్రక్కుల్ని కూడా 12,000 టన్నులున్న ట్రక్కుల్ని ఆ టార్నెడో గాలిలోకి ఎగరేసేస్తుంది, పైకి లేచిపోతుంది. చూసారా రైట్ సైడ్ చూడండి, ఒక ట్రక్ అయితే గాలిలోకి కంప్లీట్గా 100 అడుగులు ఎత్తుకు లేచిపోతుంది. అంటే వేగము ఒక వస్తువుని తన వైపు కంట్రోల్ చేసుకోగల శక్తిని ఇస్తుంది అన్నమాట. సో అలానే సూర్యవాయువులు ఇంకా వేగంగా ప్రయాణం చేస్తాయి, అందుకని ఆ వేగంతో ఏమన్నా చేయగలుగుతాయి. ఇప్పుడు చూసారు అక్కడ గాలిలో ట్రక్ లేచింది, చూస్తున్నారా? అదిగోండి అదిగోండి, 12,000 టన్నులున్న ట్రక్కు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎలా కొలబడిందో చూసారా? ఇదండి ఈ యొక్క వేగానికి ఉండే శక్తి. కాబట్టి సూర్యవాయువులు వేగము పరమాత్ముడు ఎందుకు ఇచ్చాడంటే వాటికి ఇలా ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తి వాటికి ఉంటుందని. అది కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, డిస్ట్రక్షన్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు అన్నమాట. సో ధారణ చెయ్యాలి అంటే కన్స్ట్రక్షన్, అదే దాన్ని డిస్ట్రక్షన్ చేయాలనుకోండి ధారణ నుంచి బయటపడిపోవడం, అప్పుడు ఆటోమేటిక్గా అది డిస్ట్రక్ట్ అవుతుంది అన్నమాట. కావున మనం తెలుసుకోవాల్సిందండి, మంత్రంలో పరమాత్ముడు ఒక మంచి విషయం చెప్పాడు, ఉషస్సు వలె ప్రకాశము వేగము ఉండు. అంటే ఉషస్సుకి ప్రకాశము వేగం ఉంటుంది, మరియు సూర్యవాయువులకు కూడా వేగం ఉంటుంది, అలానే అనేక పదార్థాలకి వేగాలు ఉంటాయన్నమాట. కానీ నీచే రచిత పదార్థముల ప్రకాశింపు చేయును. ఎవరు ప్రకాశిస్తారు? ఈ సూర్యవాయువులు. అట్లే ధారణ చేసి ప్రకటించును. కాబట్టి కావున రెండును పదార్థములను శీఘ్రముగా ప్రాప్తించును. ఆ రెండును పదార్థములను శీఘ్రముగా ప్రాప్తించును, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకొక మంత్రంకి వెళ్దాం.
వెళ్లే ముందర సమ్మరీ చూద్దాం. అసలు ఈ ఋగ్వేద మంత్రము 1, 2, 5 అంటే 1వ మండలము, 2వ సూక్తము, 5వ మంత్రం యొక్క సమ్మరీ. సూర్య అండ్ వాయు హ్యావ్ వెరీ హై స్పీడ్స్, అది తెలిసిన విషయం. దెర్ ఆర్ అదర్ పార్టికల్స్ దట్ ఆర్ హ్యావింగ్ హై స్పీడ్స్. బాగుంది, హై స్పీడ్స్ అని ఇదివరకు కూడా విన్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఇదివరకు వాయువుకు చెప్పాడు, ఇప్పుడు సూర్యవాయువులు కలిపి చెప్తున్నాడు. అయితే ఏమిటి ఆ హై స్పీడ్తో వచ్చేది ఏమిటి అంటే ధారణ, ఒక వస్తువుని హోల్డ్ చేయడానికి. సో ఆల్ మెటీరియల్స్ ఆర్ హెల్డ్ అండ్ ఎగ్జిబిటెడ్ బై సూర్య అండ్ వాయు బికాస్ ఆఫ్ హై స్పీడ్స్. అది అతివేగం కలిగి ఉండటం మూలంగా వస్తువుల్ని ధారణ చేయగలుగుతున్నాయి. అట్లనే ఎనీథింగ్ కెన్ బి హెల్డ్ ఇన్ షేప్ అండ్ సైజ్ ఇఫ్ సంథింగ్ లైక్ సూర్య అండ్ వాయు పాసెస్ త్రూ ఇట్. అంటే సూర్యవాయువుల్లాగా అతివేగంగా ఉన్న పదార్థాలు ఒక వస్తువు గుండా కనుక ప్రయాణం చేస్తే ఆ వస్తువుని దాని యొక్క షేప్ సైజ్లో ఉంచగలుగుతాయి. సో ప్రస్తుతానికైతే సూర్యుడు వాయువు మాత్రమే ఒక పదార్థానికి ఒక షేపు ఒక సైజు ఇవ్వగలుగుతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక బాక్స్ చూశారనుకోండి, ఆ బాక్స్కి ఆ షేపు రావడానికి కారణము, అది అలానే బాక్స్ లాగానే ఉండడానికి కారణము, అంతే సైజులో ఉండి పెరగడం తరగకుండా చేయడానికి కారణము ఈ సూర్యవాయువులు అన్నమాట. అదేంటండి మరి ఒక గరిట తీసుకొని దాన్ని వేడి చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది కదా. అంటే వేడి చేయడం అంటే అగ్నిని మళ్ళీ ఇవ్వటం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం దాని యొక్క షేపు సైజు అలా ఉండడానికి కారణము సూర్యుడు వాయువు. దట్ ఈస్ ద రీజన్ సూర్య అండ్ వాయువు అటైన్ ద మెటీరియల్స్ విత్ వెరీ హై స్పీడ్స్. అందుకని ఒక హై స్పీడ్లో ఎందుకు వెళ్తున్నాయో, ఎందుకంత విపరీతమైన వేగం ఎందుకున్నాయంటే ఆ వస్తువుల్ని ధారణ చేయడానికి కావాలి. ఇది మనము సమ్మరీ అనమాట. చూడండి పక్కన ఒక మీకు ఒక గొలుసు లాంటిది ఇచ్చాను, దానిలో బీడ్స్ అనమాట, అన్ని చిన్న చిన్న మణుల్లాగా గుచ్చబడి ఉన్నాయి ఒక దారానికి. సో దారము ఇప్పుడు వాయువు సూర్యుడు అనమాట. సో ఈ మణులన్నీ కూడా పదార్థాలు అనమాట. సో ప్రతి పదార్థాన్ని దాని యొక్క రంగు రూపు దాని యొక్క పరిమాణము ఇవి ఉండడానికి కారణము సూర్యవాయువులు అని పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట. సరే రంగు వాయువు అని రంగు రుచి వాసన అని చెప్పకపోయినా వాటిని ధారణ చేస్తున్నాయి, ఇవి ధారణ చేయడం మూలంగా వాటి యొక్క గ్రోత్ డిస్ట్రక్షన్ మెయింటెనెన్స్ జరుగుతుందన్నమాట. సో ఇంకొక మంత్రంకి వెళ్దాం. ఇది 6వ మంత్రం, ఋగ్వేదము 1వ మండలము, 2వ సూక్తము, 6వ మంత్రం. ఇందులో వాయవింద్రశ్చ సునత్సున్వత అంటే ఇక్కడ వాయు ఇంద్రుడు చ అంటే చకారం ఇచ్చాడు అనమాట. సో వాయో ఇది ఇంద్ర చ సున్వత ఆయాతం ఉప నిహకృతం అనమాట. నిహకృతంని నిష్కృతం అని చెప్పాల్సి వస్తుంది. సో నిహ ప్లస్ కృతం నిష్కృతం మక్షు ఇత్థాహ దియా నరా. సో ఇది ఏంటంటే మంత్రాన్ని విడదీసి అక్షరాలని మనం పదాలను విడదీస్తే కానీ వాటి అర్థం సరిగా రాదనమాట. సందులు సమాసాలు ఇక్కడ ఉంటాయి, దాన్ని బట్టి అర్థం చెప్తాం అనమాట. ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. హే వాయో సర్వాంతర్యామి ఈశ్వర అని ఆయన ఒకసారి తలుచుకొని, నరా సుఖమును ప్రాప్తింపజేయు, ఇంద్రశ్చ అంతరిక్షమున నుండి సూర్య ప్రకాశము వాయు. చూసావా ఇంద్రుడు అంటే మనకి సూర్య ప్రకాశాన్ని ఇంద్రుడు అని సంబోధిస్తున్నాం అనమాట. ఇంద్రశ్చ అంటే వాయువు కూడా కలుపుకొని, మక్షు త్వరితగతితో. ఈ త్వరితగతి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మంత్రంను త్వరితగతితో అంటే ఆ గతి అమితమైన వేగంతో అని దాన్ని చెప్పడానికి త్వరితగతితో అని చెప్తున్నారు. ఇత్థా ధారణ పాలన వృద్ధిక్షయ హేతు అగుట వలన సున్వత ఎట్లు కార్యమును సిద్ధింపచేయునో అట్లవి ధియా ధారణావతి అయిన బుద్ధితో లేక కర్మతో నిష్కృతం కర్మఫలములను ఉపాయాతం ప్రాప్తింపచేయును. అంటే మహర్షి దయానంద సరస్వతి గారు ఏమంటున్నారంటే ఈ పదార్థాలకి వాయువుకి సూర్యుడికి వేగం త్వరితగతితో ఉండటం మూలంగా ఈ మంత్రం యొక్క మీనింగ్ని ఆయన చెప్పుకుంటూ వస్తూ త్వరితగతి కలిగి ఉండటం మూలంగా ధారణ వృద్ధిక్షయ హేతువులు అవ్వటం వలన అంటే అలా ఉంటేనే అది ధారణ చేయగలదు, వృద్ధి చేయగలదు, క్షయం కూడా చేయగలుగుతుంది. సో అది ఈ మూడు గుణాలని చేయగలగటము ఈ త్వరితగతితో అన్న దాంతోనే సాధ్యం. సరే బాగుంది. అయితే సుఖమును ప్రాప్తింపజేయు అంటే ఏంటంటే ఈ వాయువు సూర్యుడే మనందరికీ సుఖాన్ని ప్రాప్తింపజేస్తున్నారు.
అంటే మనకు ఒక సుఖం కలిగింది అంటే అది సూర్య వాయువులు ఉండటం మూలంగానే కలుగుతుంది. సూర్యుడు వాయుడు మైనస్ చేసేస్తే సుఖం అన్నది మనిషికి లేదు, నిశ్చితంగా తెలుసుకోండి. సో ఒక మనిషికి సుఖం రావాలి అంటే సూర్యుడు వాయువు ఉండి తీరవలే. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తారు హాయిగా ఆరు బయట కాసేపు కూర్చోరా అని. ఎందుకంటే ఆరు బయట కూర్చుంటే సూర్యుడు సూర్యరశ్మి తగులుతుంది, చల్లటి గాలి లాంటిది వస్తే అది తగులుతుంది. కాబట్టి గాలి వెలుతురు బాగా ఉండే ప్రదేశాల్లో సుఖం ఎక్కువ ఉంటుంది, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో సుఖం ఉండదు అని నిర్ద్వంద్వంగా మనం తెలుసుకోవాలి. అందుకనే మనము క్లోజ్డ్ రూమ్స్లో ఉండకూడదు. ఏసీలు ఉన్నా కానీ మనకు కావాల్సింది ఏంటంటే గాలి వెలుతురు రెండు ఉండాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీకు సుఖం రాదుండోయ్. సో ధారణ పాలన వృద్ధిక్షయ హేతువులు ఒకటి వలన సున్వత ఎట్లు కార్యమును సిద్ధింపచేయును. కార్యాన్ని సిద్ధింపచేయాలంటే కర్మ చేయాల్సిందే కదండి, కర్మ చేయకుండా కార్యాల్ని సిద్ధింపచేయలేం కదండి. సో సూర్యుడు వాయువు ఈ ఇద్దరు కర్మకి కారణము. మనం ఒక కర్మ చేయాలి అంటే దానికి సూర్యుడు వాయువులేంది చేయలేము. అంటే మన శరీరంలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ సూర్యుడు అంటే ఏంటి కాంతి కిరణాలుగా మార్చుకుంటూ లేకపోతే కాంతిని అది తీసుకుంటూ మన చేత కర్మ చేయిస్తోంది. మీరు ఏ డాక్టర్ని అడగండి, మీరు మనకి బ్రెయిన్లోంచి సిగ్నల్స్ వెళ్ళినప్పుడు మన శరీరంలో నర్వస్ సిస్టమ్ను మజిల్స్ని కదపడం మూలంగా మనము చేతులు పైకెత్తి దించగలుగుతాం. కానీ అలా చేయడానికి విద్యుత్ అవసరం అన్నమాట. ఆ విద్యుత్ బాడీలో ఉంటుంది, అది రావాలి అంటే ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలంటే మళ్ళీ ఎలక్ట్రాన్సే. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నది ఎనర్జీని ఎనర్జీ మన పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ నుంచి పొటెన్షియల్ ఇట్లా మారుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ వాయువు సూర్యుడి యొక్క ప్రకాశాన్ని ఇస్తూ మన చేత కర్మలు చేయిస్తుంటుంది. ధారణావతి అయిన బుద్ధితో లేక కర్మతో కర్మఫలములను ప్రాప్తింపచేయును. ఇందులో చాలా పెద్ద రహస్యం ఉందండి. ఆ రహస్యం ఇప్పుడే చెప్పేస్తాను మీకు. ధారణావతి అయిన బుద్ధితో లేక కర్మతో కర్మఫలమును ప్రాప్తింపజేయును. అంటే బుద్ధి ధారణ చేయగల శక్తి ఉంటుంది బుద్ధికి. ఎవరిని ధారణ చేస్తుంది? పరమాత్ముని అన్నమాట. సో ఈ ధారణావతి అయిన బుద్ధితో లేక కర్మతో కర్మఫలమును ప్రాప్తింపజేయును. మనం కర్మ చేయడం మూలంగా మన పూర్వకల్ప ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. అంటే సూర్య వాయువులు ఇద్దరూ కూడా ప్రతి జీవరాశితో కర్మ చేయిస్తోంది. ఆ రెండు లేకపోతే కర్మ సాధ్యం కాదు. అంతేకాకుండా ఇక గొప్ప రహస్యం ఇప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ బ్రహ్మాండమున నుండు ఇంద్ర సూర్యుడు వాయువు రెండును సర్వప్రకాశకములు పోషకములైన ఉన్నట్లు శరీరమున జీవుడు ప్రాణములు కూడా ఉన్నవి. ఇది అత్యంత గొప్ప రహస్యం అండి. ఏంటంటే మన శరీరము అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక జీవుణ్ణి, ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి శరీరంలో ఉన్నాను, మాట్లాడగలుగుతున్నాను, కర్మ చేయగలుగుతున్నాను. సూర్యుడు వాయువు ఉంటే ప్రపంచంలోని అన్ని పదార్థాలు వాటి కర్మలు చేస్తున్నాయి. అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగటము, గ్రహాలు భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ తిరగటము, చంద్రుడు భూమి చుట్టూ తిరగడము, ఇవన్నీ కూడా కర్మలే అన్నమాట. ఇవన్నీ చేయడానికి కారణము సూర్యవాయువులు. అంతరిక్షంలో అవి ప్రకాశం కలిగిస్తూ వాటి చేత కర్మలు చేయిస్తుంది. అట్లని మన శరీరంలో జీవుడు ప్రాణములు కూడా. జీవుడు ప్రాణం చూడండి, ఎవరైనా మనిషి చనిపోతే ప్రాణాలు పోయాయి అంటారు, వెంటనే ఆ జీవుడు కూడా ప్రాణాలతో పాటు వెళ్ళిపోతాడు. సో ప్రాణాలు ఉంటేనే జీవుడు, జీవుడు ఉంటేనే ప్రాణాలు. సో జీవుడు ప్రాణాలు రెండు సహచరులు. ఎలా అయితే సూర్యుడు వాయువు సహచరులు, సో సూర్యుడు వాయువు ఏ ఏ పనులు చేస్తారో శరీరంలో జీవుడు ప్రాణము కూడా అవే చేస్తాయి. పోషకమై ఉన్నట్లు శరీరంలో జీవుడు ప్రాణములు కూడా ఉన్నవి అని ఋషి మహర్షి దయానంద చెప్తున్నారు. కానీ అంతటను ఈశ్వరుని ఆధారాపేక్షయే ఉండును. అసలు ఈశ్వరుడు లేకుండా ఈ రెండు లేవు, ఈ రెండు లేకుండా ప్రాణము జీవుడు లేడు అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట ఆయన. అంటే ఏంటంటే ఒక శరీరం నడవాలంటే ప్రాణం కావాలి, ప్రాణంలో జీవుడు ఉండాలి. జీవుడు అనుకున్నట్టు ప్రాణాల సహాయంతో చేస్తాడు. అలానే సూర్యుడు ఉండబట్టి వాయువు తన గుణాన్ని ప్రదర్శించగలుగుతోంది. కాబట్టి మనం అర్థం చేసుకుంటే, మన శరీరాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే
సూర్య వాయువులు కూడా బాగా అర్థమవుతాయి అని ఈ మంత్ర లక్షణం అన్నమాట. ఇప్పుడు దాని యొక్క సారాంశం చూద్దాం. సమ్మరీ ఆఫ్ ఋగ్వేద మంత్ర: హ్యాపీనెస్ అండ్ జాయ్ ఆర్ పాసిబుల్ ఓన్లీ డ్యూ టు సూర్య అండ్ వాయు. బికాస్ సూర్య అండ్ వాయు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హోల్డింగ్ గ్రోత్ అండ్ డిస్ట్రక్షన్. అవి ధారణ, వృద్ధి, క్షయాలు చేస్తాయి కాబట్టి సూర్యవాయువులు ప్రతి పదార్థము అట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, మనకు హ్యాపీనెస్ జాయ్ వస్తాయన్నమాట. సూర్య అండ్ వాయు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ కర్మఫలము. కర్మఫలం వచ్చేదే సూర్యుడు వాయువు మూలంగా. ఆ రెండు కలిపి మన చేత కర్మ చేయించగలుగుతున్నాయి. జీవుడు ప్రాణం రెండు ఉన్నా కానీ సూర్యవాయువులు లేనిదే మనం కర్మ చేయలేము, నిర్ద్వంద్వంగా తెలుసుకోండి. అలానే ప్రాణాలు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు. అలానే అంతరిక్షంలో వాయువు కనుక మొత్తం నాశనం అయిపోతే కనుక సూర్యుడు ఉండడు. వాయువు ఉంటేనే సూర్యుడు, సూర్యుడు మూలంగానే వాయువు పనులు చేయగలుగుతుంది. అలానే జీవుడు ఉంటేనే, ప్రాణం ఉంటేనే జీవుడు, జీవుడు మూలంగానే ప్రాణాలు కర్మ చేయగలుగుతున్నాయి. జస్ట్ లైక్ సూర్య అండ్ వాయు ఇన్ స్పేస్, సిమిలర్లీ ఆత్మ అండ్ ప్రాణ ఆర్ ఇన్సైడ్ ద లివింగ్ బీయింగ్. ఇఫ్ ప్రాణ లీవ్స్ ద బాడీ, ఆత్మ విల్ ఆల్సో లీవ్ ద బాడీ. సిమిలర్లీ ఇఫ్ దెర్ ఈజ్ నో వాయు, సూర్య విల్ నాట్ ఎగ్జిస్ట్. ఇదండి. సో మనిషి యొక్క ప్రాణాలు, మనిషి యొక్క ఆత్మ రెండు ఎలా అయితే సంబంధాలు ఉన్నాయో రెండిటికి, ఇద్దరు సహచరులు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ టుగెదరే ఉంటారు. ప్రాణం లేనిదే జీవుడు లేడు, జీవుడు లేనిదే ప్రాణం లేదు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ముక్తిని పొందుతారు. రెండోయ్ అయితే ముక్తిలో ప్రాణాలతో పని లేదు, జీవుడు అలా ఉండొచ్చు అన్నమాట పరమాత్మతో. ఆ రహస్యం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ రెండు మంత్రాల్లో గొప్ప రహస్యాలు మనం తెలుసుకోగలిగాం. ఆ రహస్యాలని మీరు ఒకసారి నెమరేసుకోండి, ఈ వీడియోని బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూసుకొని ముందుకు రండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. ఓ